హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు యూట్యూబ్ ఛానల్. కొన్ని డైలాగులు తెర మీదే బాగుంటాయి, నిజ జీవితంలో తారుమారు అవుతుంటాయి. వాటిని తట్టుకొని నిలబడితేనే రియల్ లైఫ్ అయినా రీల్ లైఫ్ అయినా చివరకు అది పొలిటికల్ లైఫ్ అయినా సరే. ఆ మాటకొస్తే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది అన్న డైలాగ్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి సరిగ్గా సూట్ అవుతుందనుకున్నాడు సగటు ప్రేక్షకుడు. ఈ డైలాగ్కి థియేటర్లో విజిల్ వేయని అభిమాని లేడు, క్లాప్స్ కొట్టని ప్రేక్షకుడు లేడు. బట్ చిరంజీవి పొలిటికల్ జర్నీలో ఈ డైలాగ్ ఎందుకనో అంతగా యాప్ట్ కాలేదు. తెరపై చప్పట్లన్నీ ఓట్లుగా మారలేదు. మెగాస్టార్కే ఈ డైలాగ్ వర్తించినప్పుడు మామూలులకు ఎలా వర్తిస్తుందన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో మరి. గెలుపోటములు అనేటివి సహజం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఎందుకనేగా మీ డౌట్స్, ఆగండి ఆగండి అక్కడికే వస్తుందా. గత 2-3 నెలలుగా గతంలో ఎప్పుడూ లేనంత వాడి వేడిగా మా ఎన్నికల హడావుడి జరిగిన విషయం తెలిసిందే. మా అంటూనే మేమంటే మేమంటూ విష్ణు ప్యానెల్ ఒకవైపు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మరోవైపు బహిరంగ విమర్శలే కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రతి తెలుగు ప్రేక్షకుడికి విస్మయానికి గురిచేసింది. కుల ప్రాంతీయ భేదాలు సైతం భగ్గుమన్నాయి. మెగా కాంపౌండ్ సపోర్ట్ మొత్తం నా వైపుందని ప్రకాష్ రాజ్, మొత్తం ఇండస్ట్రీ నా వైపు అని ఢంకాపదంగా చెప్పిన విష్ణు, ఇలా మా ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మధ్య మధ్యలో నాగబాబు తన వీడియోల ద్వారా మా ఎన్నికల్లో హీట్ పుట్టిస్తుంటే, మరోవైపు శివాజీరాజ కూడా తన వంతు ప్రకాష్కి అనుకూలంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూశాం. విష్ణు గెలుపు బాధ్యతను సీనియర్ నరేష్ తన భుజాలపై వేసుకోవడం కూడా చూశాం. అసలు ఇంతగా ఏముందని, మా కుర్చీలో అంత మాయ ఉందా, లేదంటే అంతకు మించిన గమ్మత్తైన మత్తు ఇంకేమైనా ఉందా? ఎన్నికలంటే అంత అత్యుత్సాహం దేనికి? ఇవన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలే ప్రశ్నలే. మా పీఠం కేవలం పదవి మాత్రమే కాదు, ఇదొక గురుతరమైన బాధ్యత. వృద్ధ పేద కళాకారుల సంక్షేమంతో పాటు తెలుగు ఇండస్ట్రీ ప్రతిష్టను పెంచే ఓ మహాయజ్ఞంగా మా ఎన్నికలను తీసుకుంటే ఇంత రచ జరుగుండేది కాదేమో. మాలో చీలికలు లేవంటూనే 2 వర్గాలుగా చీలిపోవడం దేనికి సంకేతమో? అసలు మా స్థాపించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కనీసం సీనియర్ నటులైనా చెప్పుండాల్సింది. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నది కొంతమంది అభిప్రాయం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, ఒకరు గెలవాలంటే ఇంకొకరికి ఓటమి తప్పదు. ఈ మాత్రానికే కొంతమంది రాజీనామాలు చేయడం దేనికి సంకేతమో? నిజంగానే ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళు ఇలాంటి ఆట ఆడకూడదు. ఆటలో తగిలిన దెబ్బలకు చిన్నపిల్లలే ఆటలో అరటి పండని మర్చిపోతుంటే కళాకారులు మాత్రం జీర్ణించుకోలేకపోవడం హాస్యాస్పదం, అంతకు మించి బాధాకరం. ఓ సినిమా హిట్ అవుతుంది, మరో సినిమా ఫట్ అవుతుంది, అంత మాత్రాన నటించడం మానేస్తున్నారా, లేకుంటే నటననే శాశ్వతంగా వదిలేస్తున్నారా అని సగటు ప్రేక్షకుడు ప్రశ్నిస్తే ఇండస్ట్రీ ఏం సమాధానం చెప్తుందో? సినిమా డైలాగ్ పండినంత మాత్రాన ఆ డైలాగ్ నిజ జీవితంలో నిజం కావాలని లేదుగా. మా ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన కళామ తల్లి కాకుండా పోతుందా? మా సభ్యత్వానికి రాజీనామా చేసి మా అనే మాటకు మీరిచ్చే గౌరవం ఇదేనా? విమర్శలకు నిలబడితేనే అది కేవలం విమర్శలు మాత్రమే అని కాలమే చెప్తుంది. అలా కాకుండా పదవి దక్కలేదని అక్కసు వెళ్ళగక్కితే ఏదో సొంత ప్రయోజనాన్ని ఆశించే జనాలను ఎర్రి పుష్పాలను చేశారని ఇదే సినిమాలోకం కోడైకూస్తుంది. ఇది ఇవాళ మా అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ గిరిజా సైనింగ్ ఆఫ్.